नमस्ते अंडी, ग्रीन कुक चैनल की स्वागत। यह मंची स्वीट तैयार चेस्तुन्नानु अंडी। होली पंडुग वस्तुंदि कदा, अदेंटंटे चिलकड दुंपल हल्वा अंडी। चिलकड दुंपलु ओक 400 ग्रामल दाका तीसुकुन्नानु। दीनिकि अटु चिवरि चिवरि तोडिमलु कट चेयालंडी। चेसि दानि रेंडु मुक्कलुगा कोसामु, सैजुनि बट्टि नालुगु मुक्कलु कूडा कोसुकोवच्चु। इवि इला मुक्कलुगा कोसुकुन्नटुवंटि चिलकड दुंपल्नि स्टव् वेलिगिंचि कुक्कर् पेट्टि आ कुक्कर्लो वेसि अवि मुनिगेंत वरकु कूडा नीळ्ळु पोयालंडी। నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి। నీళ్లు కొంచెం మునిగేంత వరకు కూడా పోయాలి। ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, కుక్కర్ మూత తీసిన తర్వాత దానిలో ఉడికి మెత్త ఉడికిపోయాయి కదా, ఇప్పుడు దానిలో నీరు ఒంపేసేయండి। ఒంపిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వండి దుంపల్ని। చల్లారిన తర్వాత దానిపైన పొర తీసేయాలి। చూసారుగా మెత్తగా ఉడికిపోయాయి కదా, ఈ పైన పొర తీసేసి మొత్తము అన్నిటిని కూడా అలాగే పొర మొత్తం తీసేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని దుంపల్ని మెత్తగా చేయాలండి। గరిటతో గాని పప్పుగుత్తో గాని మెత్తగా చేయాలి। మధ్యలో ఏమీ గట్టిగా లేకుండా, గడ్డలవి లేకుండా మెత్తగా చేయాలన్నమాట। ఇవి గడ్డలు లేకుండా బాగా మెత్తపాలండి। గడ్డలు ఉంటే మన స్వీట్ తినేటప్పుడు తగులుతూ ఉంటాయి, బాగుండదు। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి। నెయ్యి కరిగాక వేడెక్కాక మనము డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు కానీ బాదం కానీ, మనకి ఇష్టమైన జీడిపప్పులు అంటే ఇష్టమైన ఏవైనా నట్స్ వేసుకోవచ్చండి। నేను ఇక్కడ జీడిపప్పులు వేశాను, ఇవి ద్వారగా వేయించుకోవాలి, మరీ అరగా కాకుండా। ఇప్పుడు బాండీలోకి ఈ మెత్తగా చేసిన చిలకడ దుంప గుజ్జును వేసి, నెయ్యి కాగి ఉంది కదా దానిలో కొద్ది బాగా కలపండి। కొద్దిగా తడిపోయేటట్టుగా వేయించుతూ ఉండాలి। తర్వాత ఒక ఇప్పుడు దీనిలో ఒక 3/4 గ్లాస్ అండి, చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్ షుగర్ వేస్తున్నాను। అంటే ఒక 400 గ్రాములు చిలకడ దుంపలు అనుకోండి, ఒక 125 గ్రాములు అలా షుగర్ వేసుకుంటున్నాను। ఇంకా మీరు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి। దీన్ని బాగా కలిపి పెట్టాలి। ఒక 1/4 గ్లాస్ పాలు దీనిలో కలపాలండి। బాగా కలిపిన తర్వాత ఇది అంటుకుంటూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలిపి పెట్టండి। ఈ పాలు చిక్కబడేంత వరకు దీన్ని అలా కలిపి పెడుతూ ఉండాలి। ఇది బాగా చిక్కబడిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి కలపండి। గోధుమ పిండి ఉడికేంత వరకు, ఇంకొంచెం చిక్కగా అయ్యేంత వరకు కూడా దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది పాన్ కతుక్కుంటూ ఉంటుంది అందుకని। తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇప్పుడు గట్టిపడింది కదా, దీనిలో చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిగిలిన జీడిపప్పులు కూడా వేసుకోండి। అలాగే మీకు ఇష్టమైన నట్స్ ఏమైనా కూడా వేయించి వేసుకోండి। ఇంతేనండి, చిలకడ దుంపల హల్వా రెడీ అయిపోయింది। ఎంతో మృదువుగా ఉంటుందండి। ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి। సర్వింగ్ బౌల్ లోపల ముందుగా నెయ్యి రాయాలి అంటుకోకుండా। ఇలా చూడండి, సర్వింగ్ బౌల్లో తీసుకుని జీడిపప్పులు అలాగే గుమ్మడి పప్పులతో కూడా గార్నిష్ చేశాను, చాలా బాగుంది కదండి। మీరు కూడా ట్రై చేయండి అండి। దీన్ని మనం ముక్కలుగా కోయాలంటే మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని ఇలా లైన్గా నీట్గా సర్ది, అలాగే జీడిపప్పులు అలా గార్నిష్ చేసుకున్న తర్వాత చాకుతోటి ఇలా ముక్కలు కొయ్యాలండి। అప్పుడు మనకి స్వీట్ షాప్లో లాగా చక్కగా ముక్కలు వస్తాయి। పిల్లలకి ఇచ్చినా గెస్టులకి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి పెట్టినప్పుడు కూడా అందంగా కప్పులో వేసి పెట్టే కన్నా ఇలా ముక్కలుగా బాగుంటుందండి। చూడండి హల్వా ముక్కలు ఎలా ఉంటాయి, అలా వచ్చాయి కదా। ఇంతేనండి చిలకడ దుంపల హల్వా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇది చాలా హెల్దీ కూడానండి, అన్ని సీజన్లో దొరకదు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి। ట్రై చేసి మీరు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో। ప్రీవియస్ వీడియోస్ చూడండి అండి, ప్రీవియస్ వీడియోస్లో కూడా గార్డెనింగ్ గురించి, కుకింగ్ గురించి ఉన్నాయి। గార్డెనింగ్లో మన కొత్తిమీర గారెలు అవి కూడా మన మిద్దె తోటలో పండించిన కొత్తిమీరతో చేశాను, అంటే మనం పండించుకున్న వాటితోనే వంటలు చేసినవి కొన్ని ఉన్నాయి। అన్నీ చూసి మీరు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి। మీ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి।